చెడు దుర్మార్గం అన్యాయం అపకారం అక్రమం మొదలైన వాటిని అడ్డగించక ప్రతిఘటించక విమర్శించక ఖండించక నిరోధించక కాదనక అసలు ఏమి అనక జరిగిపోతున్న వాటన్నింటికి సాక్షిగా ఉండడం అనేది స్వామి వంటి వారి తత్వం. మహాత్ములు తమకే గాక తమను అనుసరించిన వారికి ఆ తత్వమే బోధిస్తారు. అదొక విధమైన జీవన విధానం. జీవితాన్ని ఈశ్వరార్పితం చేసిన వారికే అది సాధ్యం. అటువంటి వారికి జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా వారు వాటిని ప్రేమతో స్వీకరిస్తారు. చివరికి అవి ఎంత దారుణంగా ఘోరంగా పరిణమించినా సరే తమకు తటస్థపడ్డ ప్రతి సంగతిని ఒకే విధంగా సమదృష్టితో ప్రేమభావంతో సరైనదిగా అత్యంత అవసరమైనదిగా సీరియస్గా తీసుకుంటారు. మహాత్ముల జీవితాలు పరికిస్తే అటువంటి సంగతులే మనకు పరమసత్యాలుగా ప్రస్ఫుటంగా గోచరమవుతాయి. మంచి జరిగితే భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకుంటాం, చెడు జరిగితే కృతజ్ఞత చెప్పం, మనిషి అక్కడే పొరబడేది అన్నారు స్వామి. అటు అంటే మంచి చెడు అన్నీ అంతా ఒకటేనని స్వామి భావన. ద్వందాతీతులుగా జీవించమని స్వామి సూచన. అంటే మంచి చెడు అనడానికి ఒకటి ఉండాలి, ఆ ఒకటి అహం. అది ఆత్మలో లీనమైతే ఇంకా మంచి చెడు పాపం పుణ్యం ఏమీ ఉండవు. అటువంటి వారే ద్వందాతీతులు.